అయితే ఇక మీరందరూ కూడా ఎవరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం, పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలు ఎక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే కాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తది కాదు. కొట్లాడదు, ప్రజల పక్షాన పోరాడినా ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది, ఒకటి కాదు రెండు కాదు 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు టైం ఉన్నది, కొద్ది రోజులు టైం కావాలి, ఒక్క వస్తుంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది మీరు రాదు. ఏమన్నారు, కరెంట్ బిల్లు కట్టలేవద్దు, మేము వస్తూనే ఉన్నాం ఫ్రీ కరెంట్ అది. ఇప్పుడే ఊళ్ళో పనులు వచ్చి 3 బిల్లు వసూలు చేస్తాం, చేస్తలేదా? అంత మాట తప్పినట్టా లేదా? మీరు వంట అమ్మకుంది, మేము వస్తూనే ఉన్నాం, రాని 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా కొన్నరా? వానకాలం వస్తే అయిపోయి బోనస్ రానే లేదు. రైతు బంధు పైసలు ఇక్కడ వస్తే 15 వస్తాయి, ఏక మేము గెలిచినట్టు వస్తే 15 వస్తాయి అన్నారు. అన్నారా? నా 15 నా 15 ఏమన్నారు? ఏమేం గెలిస్తే 10, నేను గెలవలే 15 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 వచ్చింది లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అందరినీ వచ్చినాయే వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి, కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంద్ చేయాలి. కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు బంద్ లేదు, కానీ జీతాలు బంద్ అయింది, ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంద్ పైసలు వచ్చింది. ఒక్కసారా రెండుసార్లు 11 గంటల్లో 72,300 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 రూపాయలు ఒక్కసారికే నాకు 3 వచ్చింది. చూస్తలేము ఎంతకు వచ్చింది, ఇప్పుడు ఎంతదాకా వచ్చింది, ఎకరం కట్టు వచ్చిందా? మరి ఏమైంది వచ్చింది అంటే కేసీఆర్ రైతుల ప్రేమ ఉంటుందని కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి, మొదలు 2017 స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8 2018 గెలిచినాం, గెలవగానే యాసంగి పంటకు 15 రాలేదా? మనం గెలవగానే 10,000 అన్నాం, తెల్లారికే 10,000 ఇచ్చినాం. మీరు గెలవగానే 10,000 అన్నారు, మాట తప్పిండు, పోనీ 10,000 ఇస్తామన్నారు. అవన్న టైం ఎందుకు ఇచ్చిందా? ఏమంటున్నారు రైతులు? యాడ్ చేస్తున్నారేనా, యాడ్ చేస్తున్నారేనా? ఇంకో విషయం గుర్తుంటే ఆసరా పెన్షన్, వీడే కార్మికులైనా, బోధకాలు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఏజ్ పేషెంట్ అయినా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2,000 పెన్షన్ అంటే 2,000 ఇస్తామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా, మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తామన్నా ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2,000 చేస్తామన్నా? గెలిచిన తెల్లారి గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1,000 పెన్షన్ 2,000 అవ్వదా లేదా? మీరేమన్నారు ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు? 2,000 అన్నారు. అనగానే ఏమన్నది రేవంత్ రెడ్డి గారు, ఇవ్వ మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 2,400 అయిందా? కాదు అయిందా? మనం 1,000 అన్నాం, గెలిచిన తెల్లారి 2,000 చేసి ఇచ్చినాం రైతులకు. కానీ మీరు గెలిచిన తెల్లారి 2,400 అన్నారు, ఇచ్చిందా? 2,400 అంటే మాట తప్పింది,
10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దు అన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేదు. అవి మా అన్నయ్య చేస్తుంది వైసీపీ సార్ రుణమాఫీ. ఎందుకంటే డిసెంబర్ 9వ తారీఖు కాదు, 2 లక్షలు ఒక్కటే సార్ కాకుండా అయిన అన్ని మార్గదర్శకులు అడుగుతావో ఇప్పుడే అడుగుతావాళ్ళు. నీకు కొత్తగా ఏమి అడుగుతలేండి ఆయన, నువ్వే తేటి ఎత్తున్నావు. గెలువాలనే మనకే 4 వేలు కాదు, నువ్వు అందరి ఆచరిస్తున్నా. గెలువాలనే కొత్త లోన్లు తెచ్చుకొని పరిమిత లైన్ కట్టి 9 తారీఖు 2 లక్షలు మా పట్టి నువ్వు అన్నదే యాచిస్తుండే. గెలువాలనే 15,000 రైతు మంది ఇస్తాను, నువ్వు అన్నదే యాచిస్తుండే. గెలువాలనే 500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకో పోయింటికి. ఏమైనా ఈ బోనస్ అని నువ్వు అన్నదే నేను యాచిస్తున్నాను. అప్పుడు కొత్త కడుగుతున్నా, ఈ కొత్త కడుగుతున్న మీ దేశం నేను కట్టినా. మీ అన్నంతరాధారు అంటున్నా అధిష్టాలు తొందరపడుతుండే, నేను తొందరపడలేదు ప్రజలు అనుకున్నాను. నువ్వే ఇంకా డేట్ చేయాలి, నేను ఇంకా డేట్ పెట్టినా. నువ్వే డేట్ పెట్టినావు, నువ్వు పెట్టిన డేట్ని నీ ఆచేస్తున్నా. గా సంగతితో ప్రజల పక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంగా కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షంగా నీ ఆచేస్తున్నావు ఆయన. నువ్వు మాట తప్పింది మేమా, నువ్వా ఏ ప్రజలు ఇస్తామని చెప్పాను. అందువల్ల ముందు ముందుగానే ముసాల పడకపోలేదు. సాగుతుంది ఒక అమర్థం చెప్తున్నారు, మీరు గమనించిందో లేదో. 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి, ఆక 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6, ఒకదాంట 3 ఉంది. 6 అంటే 13, కానీ 13 రెడ్డి చేసిరు, 6 రెడ్డి చేసిరు అని అబద్ధం. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మన మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం తీసుకుందాం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం తీసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముంపాటికి మనదే చెప్పమని చెప్తాం.